वेलकम बैक टू मई चैनल नेल्लूर प्रीति व्लॉग्स अंदर बहुत सो ने चला बहुना तक को कामेंट सी सो यह की तमें चूस कदा अब ईगर का वेटू उ कदा ने असल की अब लकी ड्रा असल की असल जी एने मतम षेर चाहा स्किप लास्ट वरक चूँगी इधे का इनफर्मेशन तुम्हें सो एंटने चूसे मुंदर फस्ट मैं चैनल एवरना चूस्टे सब्सक्राइब चेसेयंडि रेड कलर लो पक्कने बेल आइकॉन उंटदी अलाने क्लिक चेसेयंडि नेनु वीडियोस एप्पुडु पोस्ट चेसिना मीकु नोटिफिकेशन रूपंलोकि वस्तुंदि लेट चेयकुंडा टापिक लोकि वेल्लिपोदां सो एम लेदु फ्रेंड्स निन्न अंटे माकु थर्स्डे रोजु नेनु मार्निंग वंट चेसुकुंटू उंटे नाकु पोस्ट लो कोरियर वच्चिंदन्नमाट सो एंटनि वेल्लि चूस्ते नाकु लकी ड्रा कूपन वन्ट स्क्रैच कार्ड टाइप सो अभी एनक नीन ओपन चयी वार वर्त और चूदी वेटा सो ड्यूटी आये फ्रेशअप तरवा इला कोरियर वो लकी ड्रा अंट संथिंग एदो उ नाकूद चूड़न चूसान अला सूपरन एंत गंतमाट लकी ड्रा कूपन चूसी सो चूसी मैं चला हैपी फील बो इंत अमौंट असल की कैसेंत अमौंट वस्दी असल की इध कला निजमान मेमी षाक असल की चूडगा माय गॉड एक्सपेक्ट चेनी अमौंट स्क्रैच कार्ड लकी ड्रा ना नेम रावे निजारी नैन मगर गंतेल अंत संबर पड़पया तीरा मतमू चूपस्ता फस्ट तरवा डीटेल चपता चूसारा एंत अमौंट चूसारा फ्रेंड्स 12,50,000 अन्ट अमौंटने इंटी वी मल्ल ने कवर चूपे नेदो फेक चुप्तना कदा सो 12,50,000 रूपीस वन्ट ना स्क्रैच कार्ड ना नेम तो पाटू सो निजंगा चाला हैपी अनिपिंचिंदी सो इला मोत्तम डीटेल्स बैंक डीटेल्स मोत्तम फिल पंपिंचमन्नारु चूडंडी बैंक डीटेल्स मोत्तम फिल मोत्तम वाट्सअप चेयालन्नारु सो वाट्सअप चेस्ते मीकु अमौंट पंपिंचेस्तामु 12,50,000 रूपीस अनेदि मीकु अकौंट लो वेसेस्तामु ई डीटेल्स अन्नी फिल चेसि मीरु गानि माकु वाट्सअप लो अदे मीरु गानि माकु वाट्सअप लो पंपिंचारंटे अनि चेप्पारु निजंगा इकड़ अप्रूव्ड वेरीफाइड इकड़ चूसारा अप्रूव्ड वेरीफाइड अनि वच्चिंदी इकड़ सो निजंगा चाला एगिरि गंतुलेसामंडी अब्बा मन कष्टालनी तीरिपोयिंदी हाउस लोन कूडा तीरिपोतदी इंका हैपी रा बाबू अनि अनुकुन्नामो सरे अनि चेप्पि एंतकन्ना मंचिदी ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి నేను మా వారు ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేయన అవసరం లేదు మనకి ఇక్కడే హెల్ప్ లైన్ నంబర్ అని ఇచ్చేస్తారు సో వెబ్‌సైట్ హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పి మీకు ఇక్కడ ఫైన్ ఇచ్చేస్తారండి సో ఇక్కడ ఇస్తారన్నమాట ఫైన్ హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు డీటెయల్స్ మొత్తం చెప్పారు ఏమని చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయల్స్ అన్ని వాట్సాప్ చేసిన తర్వాత మేము ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ ఇస్తాము ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ కి మీరు ఒక 50,000 లేదా 20,000 గాని మీరు పంపించారంటే మేము అంతా ఆ కటింగ్లు గిట్టింగ్లు పోగా మీకు పంపించేవన్నీ అన్ని పోగా మీకు రిమైనింగ్ అమౌంట్ అనేది మేము మీకు అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేస్తామని అన్నారు ఓ అప్పుడే అనిపిస్తుంది ఓ ఇదేదో ఫేక్ ఉన్నట్టుంది అని చెప్పి సరే అని చెప్పి అంతా ఎంక్వైరీ చేసాము గూగుల్ లో సెర్చ్ చేసాము ఏమీ లేదండి అంత ఫ్రాడ్ అండి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నిజంగా అండి ఈ కూపన్ స్క్రాచ్ కార్డ్ అనేది
మొన్నటి వరకు చాలా మందికి వచ్చిందని వీడియోస్ చూశాను. సో నాకు వచ్చేసరికి ఇది నిజమేనేమో చెప్పి ఎగిరి గంతేసాను. బా అంత అయిపోయిందిలే ఇంకా హ్యాపీరా అని చెప్పి. సో తీరా చూస్తే ఇదంతా ఫ్రాడ్ అండి. ఇది ఎలా అంటే మనం పెద్ద పెద్ద కంపెనీస్ మనం యూజ్ చేసి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళ నేమ్తో మనకి పంపిస్తున్నారు. సో మనం అవన్నీ చేసుకుంటున్నాము, ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటున్నాము, మనకి అన్నీ వస్తున్నాయి అది ఇది అని చెప్పి. ఈ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ కదా, ఫేక్ ఎందుకు అవుతుంది అని చెప్పి ఎవరు కూడా ఆలోచించకుండా అమౌంట్ అనేది, వాళ్ళు అడిగిన అమౌంట్ అనేది ఇచ్చేస్తున్నారు. సో అది నిజం కాదండి. వాళ్ళు అలా ఫేక్, ఇప్పుడు మనకి నెట్వర్క్ అనేది ఎలా రన్ అవుతుందో మీకు తెలుసు కదా, ఎలా టెక్నిక్స్ ఎలా వచ్చేసిందో తెలుసు కదా, ఎలాంటి కంపెనీస్నైనా ఎడిటింగ్ చేసి ఎట్లా అయినా చేసి మనకి పంపిస్తారన్నమాట. సో ఏది మీరు నమ్మొద్దు, మనం అమౌంట్ ఇచ్చేదైతే అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ పెట్టమన్నారు, అలా అని మీరు ఒట్టిగా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినా మీ అకౌంట్లో నుంచి మనీ అనేది వాళ్ళు తీసేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి అస్సలు నమ్మొద్దండి. తొందరపడి మీరు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేయడము, బ్యాంక్ డీటెయిల్స్ వాట్సాప్ చేయడము ఇలాంటివన్నీ అస్సలు చేయొద్దు. సో నేను ఆ పొరపాటు చేయలేదు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను కానీ ఒకవేళ అలా ఆలోచించకుండా వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఎంక్వైరీ చేయకుండా మొత్తం డీటెయిల్స్గా నేను ఫార్వర్డ్ చేస్తుంటే నిజంగా నేను ఎంతో లాస్ అయి ఉండదానండి. ఇలా మీరు ఎవరు చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను, అందుకే లాస్ట్ వరకు చూడమన్నాను. సో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచే మనకి ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ అని వస్తున్నాయండి. వాళ్ళ నేమ్స్, బ్రాండెడ్ నేమ్స్ అనేది యూజ్ చేసుకొని మన ఇంటికి కొరియర్ పంపిస్తున్నారు. అలాంటివి నమ్మొద్దు, నమ్మొద్దండి. నిజంగా మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ఇలాంటివి ఇంటికి వచ్చిందంటే మీరు నలుగురితో, అంటే మీకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయించి అంతా చూసుకొని మీరు ముందు స్టెప్ వేయండి. కానీ ఎవరిని అడగకుండా మీ అంతటా మీరైతే ముందుగా వేయకూడదు. ఇప్పుడు ఎవరు ఊరికి ఉత్తి పుణ్యమానికి ఒక రూపాయి వేయడానికి చచ్చిపోతున్నారండి. ఇప్పుడు 12 లక్షలు అంటే ఎవరు ఇస్తారండి, ఎవరు ఇయ్యరు కదా. ఇప్పుడు లక్కీ డ్రాలో మన కూపన్ వచ్చిందంటే ఒకసారియో లేదా ఇంకా ఇమిటేషన్ జ్యువెలరో అలాంటివి ఇస్తారు, కానీ 12 లక్షలు ఎవరు ఇస్తారండి? అది ఆలోచించడానికి కూడా కొంచెం మనకైనా అనిపించాలి కదా, 12 లక్షలు ఎవరు ఇవ్వలేరు కదా. సో ఈ చిన్న లాజిక్ అనేది మర్చిపోవద్దు. సో అదండి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషను. నేను వచ్చిన కంపెనీ ఏ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పి నేను షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే అది బ్రాండెడ్ నేమ్స్ కదా చూపించలేను కాబట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఆన్లైన్ షాపింగ్ అని చెప్పాను, ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న నా స్క్రాచ్ కార్డు కూపను 12 లక్షల 50 వేల మనీ గురించి. సో నేనైతే తొందరపడలేదు, నేనే ఎవరికి ఏం డీటెయిల్స్ పంపించలేదు. మీరు కూడా ఇలా చేయరని చెప్పి నమ్ముతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుసుకుంటాను. బాయ్ బాయ్.